గుంటూరు జిల్లా అమరావతి రాజధాని ఆందోళనకారులపై పోలీసులు బెదిరింపులు దొర్ని నిరసనగా మహిళా జేఏసీ నాయకురాలు డాక్టర్ రాయపాటి శైలజ తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఆమెకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ పి మల్లికార్జునరావు కూడా దీక్ష చేపట్టారు. వారి సంఘీభావం ప్రకటించారు అమరావతి యువజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ. ర్యాలీలుగా వెళ్ళి ట్రాక్టర్ ర్యాలీలు వేసుకొని ఊరుగా తిరుగుతూ లాక్డౌన్లో వాళ్ళు తిరుగుతుంటే మాత్రం దానికో న్యాయం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలు కూడా తాము పంచినట్టు వాళ్ళు మరి ప్రచారం చేసుకొని మరి గుంపులుగా తిరుగుతుంటే వాళ్ళకు ఒక న్యాయం. అలాగే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఇంకా అమరావతి కోసం పోరాడుతున్న అమరావతి వాసులకి వాళ్ళకు ఒక న్యాయం. వాళ్ళ మీద 8 కేసులు మరి పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు లెటర్ ఇచ్చారు, ఎందుకు మీ మీద కేసులు పెట్టకూడదు అని తెలుపమని వాళ్ళకి లెటర్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా అమరావతి దీక్ష అనేది ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు మొన్నటి వరకు మీరు 29 గ్రామాల్లోనే మరి జరుగుతుంది దీక్ష అని చెప్తున్నారు, కానీ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ప్రతి ఇంట్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఇంట్లో కూడా దీక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ కరోనా గాల్లో పడి అమరావతి గురించి ఎవరు మర్చిపోలేదండి. అమరావతి ఇంకా అందరి మదిలో ఉంది. అమరావతి రాజధానిగా కొనసాగించాలని 29 గ్రామాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రజలు చేస్తున్నటువంటి దీక్షలు ఈరోజు 120 రోజుకి చేరిని ఈ సందర్భంగా మా అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ నాయకురాలు శైలజ గారి ఆధ్వర్యంలో వారి ఇంటి దగ్గరే మరి ఈరోజు కూడా ఇక్కడ ఈరోజు 20 మరి దీక్ష చేస్తూ ఉన్నారు. వారి సంఘీభావం తెలియజేస్తూ మేము కూడా ఈరోజు ఇక్కడ దీక్షలు కూర్చోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా మరి ఒక రకంగా నిద్రలో కూడా ఆయనకి ఈ అమరావతి రాజధానికి ఇక్కడ నుంచి తరలించి విశాఖపట్నానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, అమరావతి రాజధాని ఏ విధంగా దాన్ని నాశనం చేయాలన్నటువంటి మరి పట్టుదలతో ఆయన రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. దానిలో పరాకాష్ఠగా ఈరోజు నిరుపేదలకి ఇల్లు లేనటువంటి పేదలకి సెంటు భూమి ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా దాదాపు 50,000 మందికి రాజధాని ప్రాంతంలో సుమారుగా 1200 ఎకరాల విస్తీర్ణంలో వారికి మరి సెంటు భూమిని పంచేటటువంటి కార్యక్రమం చేపట్టారు. దానిలో మాస్టర్ ప్లాన్ల యొక్క నిబంధనలను మారుస్తూ R5 జోన్ అనే కొత్త జోన్ను ప్రవేశపెట్టి దాంట్లో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ సరే, లేదు గుంటూరులో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో ఇల్లు లేనటువంటి పేదలకి స్థలాలు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా చూసేది ఏంటంటే నగరం చివర ఖాళీగా ఉన్నటువంటి స్థలాలని కానీ లేదా ప్రైవేట్ స్థలాలని కానీ సేకరించి వాటిని పట్టాలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ అంతేగాని ప్రధానమైనటువంటి వాణిజ్య ప్రాంతంలోనో లేదా ప్రైమ్ ఏరియాలోనో అక్కడ భూమిని సేకరించి ఎవరు కూడా పేదలకి స్థలాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఉదాహరణ గుంటూరు నగరంలో చూస్తే శంకులా సెంటర్లోనో లక్ష్మీపురం సెంటర్లోనో స్థలాన్ని సేకరించి పేదలకు ఎవరు కూడా అక్కడ ఇల్లు ఇవ్వరు. మరి రాజధాని ప్రాంతంలో ప్రధానంగా ఎంతో విలువైనటువంటి కమర్షియల్ ఏరియాని సుమారు 900 ఎకరాలని మరి ఈ రోజున వాటి యొక్క స్టేటస్ను మారుస్తూ కొత్తగా ఆర్టిజన్ క్రియేట్ చేసి పేదలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో నిరుపేదలకు స్థలాలు ఇవ్వడానికి ఈ ప్రాంతంలో ప్రజలు వ్యతిరేకులు అన్నటువంటి ఒక విషబీజాన్ని కూడా ప్రజల్లో వ్యాప్తి చెందడం కోసం ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.